పేదరికము అజ్ఞానము వలన తీవ్రవాదంలోకి వెళ్తారని చెప్పేది పచ్చి అబద్ధం. చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు. దానికి సాక్ష్యం ఒకప్పుడు అద్భుతమైన ఇంజనీర్గా చదివినటువంటి కుర్రోడు తీవ్రవాదిగా మారి భారత్ని అల్లకల్లోలం చేయడానికి కుట్రలు పన్నినటువంటి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు మధ్యప్రదేశ్లో భారీ దారుణాలకే ప్రిపేర్ చేశాడు అప్పట్లో షాహనవాజ్ వీడి పేరు. ఇతను తాజాగా ఢిల్లీలో దొరికిపోయాడు. వాస్తవంగా వీడి మీద 3 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. వీడు మధ్యప్రదేశ్లో అరాచకాలు చేయడానికి గతంలోనే ప్రయత్నించాడు. షాహనవాజ్ అలియాస్ షఫీ ఉజామా ఎన్ఐఎస్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తాజాగా వీడు దాక్కునున్న ప్రదేశాన్ని పట్టుకుని వీడిని అరెస్ట్ చేశారు. వీడు పూణేలో గతంలో మహారాష్ట్రలోని పూణేలో ఐఎస్ఐఎస్ తరపున అక్కడ విధ్వంసానికి కుట్ర పన్నాడు. ఆ కుట్ర చివరి నిమిషంలో భగ్నమైంది. బట్ 3 దాడుల్లో వీడు కారకుడు. వీడిని ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో పట్టుకున్నారంటే పూనా అప్పుడు గొడవలు జరిగినవి, బాంబు పేలుళ్ళు ఇవి, దానికి కారకుడైనటువంటి వీడు అప్పటి నుంచి తప్పించుకుని ఢిల్లీలో మామూలు వ్యాపారస్తుల్లాగా పనిచేసుకున్నాడు. వాడిని ఇప్పుడు పట్టుకున్నారు.